बसकम्म पंडुग कन्ना रेंडु रोजुल मुंदु कमरपल्लिलो मनं कलुसुकुंटा उन्नां काबट्टि आडबिड्डलंदरिकी अन्नगण्णुलंदरिकी कूडा बसकम्म दसरा पंडुग शुभाकांक्षलु कूडा मुंदुगा नेनु तेलियजेस्तानु। इवाळ पेट्टुकुनेटुवंटि कार्यक्रमं चाला गोप्प कार्यक्रमं। एंदुकु ई माट चेप्ता उन्नानंटे चाला मंदि प्रपंचंलो एक्कड चूसिना कूडा ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు, కానీ ఎటువంటి ప్రభుత్వాలు అయితే మన ఇంట్లో జరిగేటటువంటి పండుగల్ని మనం ఆనందంగా చేసుకునేటటువంటి పండుగని ప్రభుత్వం యొక్క పండుగగా గుర్తిస్తారో అప్పుడు ప్రజలకు మనకు మన మనోభావాలకు మన సంతోషానికి ప్రభుత్వం గుర్తించినట్టుగా మనకు అర్థమవుతుంది। అంటే ఏదైనా కూడా శంకంలో వస్తే తీర్థమైనట్టు మనం చేసుకునేటటువంటి మన పండుగల్ని ప్రభుత్వం గుర్తిస్తే దానికి ఒక రాత ముద్ర అన్నటువంటి పడుతుంది। ఇదివరకు మనం ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటుంది, ఆంధ్రోలం తెలంగాణలో అంతట ఆనాడు మీ అందరూ గుర్తుంటది, ఆనాడు మన పిల్లలు బయట హైదరాబాద్ లో చదువుకునే పిల్లలు దసరా పండుగకు బతుకమ్మ పండుగకు వస్తే సెలవులు ఇవ్వకపోతారు వాళ్ళు, మనకు ఈ గుర్తున్నది కావచ్చు। సెలవులు ఎప్పుడు వస్తున్నప్పుడు సంక్రాంతి సెలవులు ఉంటుండే, దసరా సెలవులు ఉండకపోతుండే, కానీ మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఇవాళ దసరా అంటే బతుకమ్మ అంటే మన దగ్గర సెలవులు వచ్చి మన పిల్లలు మళ్ళీ మన ఇళ్ళలోకి వచ్చేటటువంటి పరిస్థితి, మన అందరం కూడా ఆనందంగా కలిసి పండుగ చేసుకునే పరిస్థితి। ఇక్కడ చాలా మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు, ఐకేపీ సోదరులు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బతుకమ్మ పండుగ రాని నన్ను అడుగుతారు, అక్క ఇదివరకు మాకు ఇవ్వబోతుండే బతుకమ్మ పండుగకు సెలవులు, కానీ మహిళా ఉద్యోగులకు మేము పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం, మాకు సెలవులు కావాలని అడిగి హక్కుగా ఇస్తుంటారు మన దగ్గర, మన ప్రభుత్వం కూడా అట్లానే గుర్తించి ఇస్తుంది। ఎందుకోసం ఇస్తుంది, మనం బంతిలో ఎక్కడ కూర్చున్నా వడ్డీ చిట్టోడు మనోడైతే చివరి దాకా కూడా లడ్డు వస్తుందట మనకు, అవునా కదా అంతేనా కదా? అట్లనే ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డగా ఉన్నారు కాబట్టి వారికి మన ఆర్తి తెలుసు, వారికి మన పండుగ తెలుసు, వారికి మన యొక్క కష్టాలు తెలుసు, కాబట్టి ఎవరు అడగలే వారిని, ఎవరు కూడా మాకు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వండి అని దరఖాస్తులు మీరు పెట్టుకోలే, ఆయననే మొట్టమొదటిసారి గుర్తించి మరి ఇంటి మీద ఉండే ఆడపిల్లలు ఉంటే వారికి ఇటు పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి గౌరవం ఉండదు, అటు అత్తగారింటితో సంబంధం ఉండదు, ఉన్న ఊర్లో చేసుకునే పనికి అవకాశం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి నేను అండగా ఉండాలని వారు ఇవ్వడం జరిగింది। అంటే ఒక బతుకమ్మ చీర ఇచ్చినా ఒక ఒంటరి మహిళల పెన్షన్ ఇచ్చినా దాని వెనుక ఆర్తి ఉన్నది, ఏదో ప్రభుత్వం కదా కార్యక్రమం చేయాలి కదా అన్నటువంటి ఆలోచన కాదు। సో మొక్కుబడి వ్యవహారం అంటే గౌరవనీయులు మన మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు 23 కోట్ల మంది ఉత్తరప్రదేశ్ లో ఉంటే కేవలం 80 లక్షల మందికి ఏదో ముష్టేసిన 500 రూపాయల పెన్షన్ ఇచ్చే అలవాటు ఎట్లా ఉందో అట్లా ఉంటాయి మొక్కుబడి ప్రభుత్వాలు అంటే। ఇది మొక్కుబడి ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం వచ్చినటువంటి ప్రభుత్వం। ఎందుకంటే కేసీఆర్ గారు ఆకాశం మీదకి ఊడిపడలే, ఎక్కడి నుండి వచ్చింది కేసీఆర్ గారు, ఎక్కడి నుండి వచ్చింది ప్రశాంత్ రెడ్డి గారు, ఎక్కడి నుండి వచ్చిన నేను, మీ అందరితోని దిగం దిగం పట్టి రోడ్ల మీద నడిచి ఉద్యమాలు చేసి మా రాష్ట్రం మాకు కావాలి అని హక్కుగా వెతుకుంటే ఇవాళ రాష్ట్రం వచ్చింది, హక్కుగా వెతుకున్నాం కాబట్టి ఇవాళ బతుకమ్మ పండుగకి రాష్ట్ర పండుగనే గౌరవం వచ్చింది, ఇవాళ ఒంటరి మహిళలకు పెన్షన్ వచ్చింది, వికలాంగులు అన్నదమ్ములు ఉంటే 3000 ఇవాళ వాళ్ళ ఇంటి దాకా నడిచొచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది। ఇదంతా ఉట్టి పోరాటం కాదు, మనకి రాజకీయ ఆరాటం కాదు, మనం వచ్చింది మన అస్తిత్వం కోసం కొట్లాడి వచ్చిన వాళ్ళం, మన తెలంగాణలో ఒక మాట అంటాం మనం, అటుకుందురైనా బతుకుతాం కానీ ఆత్మగౌరవాన్ని సంపుతాం బతుకాం మనం, ఒకరి కింద చెయ్యి దాకా అలవాటు లేదు మనకు, అది ప్రభుత్వమైనా ఇంకొకరైనా ఇంకొకరైనా ప్రశ్నించి నిలబడి గెలిచినటువంటి సమాజం మన తెలంగాణ సమాజం। ఇవాళ అటువంటి తెలంగాణ సమాజంలో రాష్ట్రం వచ్చిన తర్వాత 1000000 మంది ఆడబిడ్డలకు 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇవాళ బతుకమ్మ చీరలు వస్తున్నాయంటే నిజంగా చాలా సంతోషంగా ఉన్నది। అది చీర పెద్దగా చిన్నగా గొప్పగా అన్నది విషయం కాదు, విషయం ఏంటిదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టింటి నుంచి బతుకమ్మకు మీకు పంపించేటటువంటి కానుక ఈ చీర, మనకు తెలంగాణలో ఆచారం ఉన్నది, ఎక్కడన్నా ఉండని ఆడబిడ్డ, ఎన్నేళ్ళన్నా రాని ఆడబిడ్డకు ఆమెకు బిడ్డలు ఉండొచ్చు కాక, ఆ బిడ్డలకు బిడ్డలు ఉండొచ్చు కాక, బతుకమ్మ పండుగ వచ్చిందంటే అన్నా తమ్ముళ్ళు గుర్తొస్తారు, బతుకమ్మ పండుగ వచ్చిందంటే అమ్మా నాన్న గుర్తొస్తారు, బతుకమ్మ పండుగ వచ్చిందంటే చిన్నప్పుడు పుట్టింట్లో ఆడుకున్నటువంటి పాటలు పండలు గుర్తొస్తాయి, అది గుర్తుంటది కాబట్టే ఇదే తెలంగాణలో మట్టిలో పుట్టిన బిడ్డ కాబట్టే కేసీఆర్ గారికి 9 మంది అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టే
आका चल्ले बतकम लाड़ा चूसी काबटे इवाला अका चल चीरल मंच संकल तो पुटे का बतकम चीर तपतेगा प्रभुत् कार्यक्रम का केवल केसीआर गार्यक्रम केसीआर गंपचे का बतकम चीर अमन अट्ला प्रति ओक कार्यक्रम आलोचन चेयर इवा केसीआर किटी मैं प्रोग्रम पेटी केसीआर किट एवरना आड़पि प्रसविस्ते हास्पल होते कुटेटे बिड को तल की अवसर में अभी वस्तु पेकोनी पदमू ने आ गर्भिणी का उ आड़बिड पनी चेल्सा अवसर लेकिन ने रूपये वे मल आड़पि पड़ते इंकोक वे अदन वेट केसीआर किटने कार्यक्रम ये राष्ट्र में एक्ड़ा ले कार्यक्रम रूपकल्पन चेटू केसीआर गारु मొత్తం అధికారుల తో సమీక్ష చేస్తుంటే అధికారుల కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండు నేను నా కళ్ళతోని తెలంగాణ ఉద్యమంలో స్పష్టంగా చూసిన పేద ఇంటి ఆడపిల్లలు 8 నెలలు వచ్చినా రేపు మాకు ప్రసవిస్తదన్నా ఇంకా కూడా పోయి పని చేస్తుంటారు వారికి రెస్ట్ అనేది ఉండదు ఈ కేసీఆర్ కిట్ పెట్టి నెలకు 1000 రూపాయలు ఇస్తే కనీసం కొంచెం రెస్ట్ అన్న దొరుకుతది మా అక్క చెల్లెలకని రూపకల్పన చేసినటువంటి కార్యక్రమం ये कार्यक्रम मొక్కుబడి कार्यक्रम का आलोचन चेयर पेन रेषन षाप्ल इधर लिमिट उवरक बिह्यम पैधि उंटे केसीआर गारे मट चु अरे ते अन्नमीद लिमटा चपार मन पेदवा मन एम दाना एवरकना रूपये इंको रूपये इमंटर एवरकना को चवे इंका चुंटर एवरकना पुस्तक इंकोक पुस्तक एवरकना का तृप्ति उड़ी अदान चालू 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 अने पैस्थि उतर रेडो मार पड़ता मूडो मार पड़ते चालू चालू कड़क निंदी तृप्ति अंतर अंकने केसीआर गार आलोचन बिह्यम को लिमटने राष्ट्र में यह कुटम में एंतम सर वालू कड़प नि ते अला आलोचे गुणम केसीआर गारदी ఈ సందర్భంగా మీరు ఆలోచన చేయాలి ఏ కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో మీరు తీసుకుంటే చెట్ల కార్యక్రమమే తీసుకోండి ఆఖరికి ఊరంతా పచ్చగుండాలి ఎందుకోసం ఉండాలి అన్ని ఊర్లలో కేసీఆర్ వస్తాడా అన్ని ఊర్లలో మా ఎమ్మెల్యేలు వస్తారా ఇది ప్రభుత్వం కార్యక్రమమా ఎందుకోసం పెట్టిన ఈ కార్యక్రమం ఊరు పచ్చగుండాలి ఊరు స్వచ్ఛంగా ఉండాలి ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలి ఇదే ఆలోచన ఈ ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా కూడా ఒకటే ఒక ఆలోచన తెలంగాణ అంత బాగుండాలి ప్రతి ఇంట్లో సంతోషం ఉండాలి మరీ ముఖ్యంగా ఆడబిడ్డల సంతోషంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో చేసేటటువంటి కార్యక్రమాలు తప్ప వేరే ఉండవు